హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ప్రస్తుతం మనం ఉన్నాము కందుకూరు నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గంలో మనం చూసుకున్నట్టయితే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం మనం. నమస్తే సార్. బాగున్నాండి సార్. ఎలా నడుస్తుంది మీ ప్రచారం? బాగుంది. మేము వచ్చి 2 డేస్ అయింది మొదలుపెట్టి, జనాల మంచి స్పందన ఉంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పథకాలు తీసుకున్న అందరూ కూడా మేము ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన రుణాన్ని, మాకు చేసిన మంచిని మేము నిరూపించుకోవాలి, జగన్ కూడా అని చెప్పి అందరూ చూసి వస్తున్నారు. 2019లో చూసుకుంటే కనిగిరిలో మేము నిలబడ్డారు, అంటే మళ్ళీ ఇప్పుడు కందుకూరు నియోజకవర్గంలో నిలబడతారు. ఇక్కడ ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు అనుకుంటున్నారా? డెఫినెట్గా. ఒకటేంటంటే ఈ పార్టీ లైన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కాన్స్టిట్యూన్సీలో ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ ఉన్నారు. ఎక్కువ శాతం ఓటింగ్ ఉన్న దానివల్ల నన్ను పంపించడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. మా సామాజిక వర్గాలు జరిగిన వ్యక్తి వచ్చాడు, వెనకబడి తరగతులు చెందిన వ్యక్తి వచ్చాడు, ఆయనకి మద్దతు చేయాలి. మమ్మల్ని కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు చేయడానికి ముఖ్యమంత్రి గారు తలపెట్టున్నారు కాబట్టి మేమందరూ మధుసూదన్కి సపోర్ట్ చేస్తాం, గెలిపిస్తామని చెప్పి తన లోపతలకు వచ్చేసి ఇప్పుడు వెళ్ళి గెలిపోతున్నారు. మధుసూదన్ యాదవ్ గారికి ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు సార్? మధుసూదన్ యాదవ్ గారికి ఎందుకు అంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పంపించారు. ఆయన పరిధిగా మేము వచ్చాం. పథకాలు ఎవరైతే పొందారో వాళ్ళకి ఏ కుటుంబాలు మేలు జరిగినాయో, ఏ కుటుంబాలు సంతోషంగా ఉన్నాయో వాళ్ళందరూ నీకు సపోర్ట్ చేస్తారు, ఓటేస్తారు, దీవించాలని చెప్పి ముఖ్యమంత్రి పంపించారు. సో ఆ బేస్ మీద, ముఖ్యమంత్రి గారి బేస్ మీద, ఆయన మాట మేరకే నాకు ఓట్లేస్తారు. ముఖ్యమంత్రి గారు మీకు ఈ నియోజకవర్గమే ఇవ్వడానికి గల కారణం ఏంటి సార్? ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా దగ్గర 180,000 ఓటింగ్ శాతం ఉంది ఇక్కడ. వాళ్ళందరూ కులాల పక్షాన అసెంబ్లీలో వాళ్ళ నాడు ఎనిపించే నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. అంటే అంతకుముందు చూసుకుంటే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన గట్టిగా పోటీ ఇచ్చారన్నారు, మీరు ఆయన కన్నా బాగా పోటీ ఇస్తారా? మహేందర్ రెడ్డి గారు పెద్ద ఫ్యామిలీ, 4 తరాలు రాజకీయాలు ఉన్నారు, వాళ్ళ పందం వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకుపడ్డ కులాలకు చెందిన వాళ్ళకి ఇక్కడ సీట్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశారు. అందులో బాగా నేను వచ్చాను. సో ఇక్కడ పార్టీ బేస్ మెయిన్, పథకాలన్నీ కూడా అందరికీ అందినాయి. ఎక్కువ లేబర్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ పథకాలన్నీ. జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి, ఫ్యామిలీ గుర్తుకు ఓడరని చెప్పి ప్రజలు నిన్న చేశారే ఉన్నారు. అందుకని చెప్పి తప్పకుండా పార్టీ లైనే నా లైన్. కందుకూరు నియోజకవర్గంలో నేను గెలిస్తే ఇది చేస్తా అని ప్రజలకు ఏమైనా హామీ ఇవ్వగలరా మీరు? డెఫినెట్గా. మహేందర్ రెడ్డి గారు అన్ని అభివృద్ధి చేశారు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి పోర్టు వచ్చి తీసుకొచ్చారు. పనులు వేగవంతం జరుగుతున్నాయి. అక్కడ పోర్ట్ కంప్లీట్ అయితే 10,000 ఉద్యోగాలు వస్తాయి. దాంట్లో 75% లోకల్కి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేశారు. ఇక్కడ యువత అంతా కూడా పోర్ట్ ఓపెన్ అయినామంటే ఉద్యోగాలు వస్తాయి. కందుకూరు రింగ్ రోడ్ వచ్చింది. అన్ని విధాలుగా రాబోయే రోజుల్లో ఏది నీడ్ ఉందో ఈ కాన్స్టిట్యూన్సీకి ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాను, మీ ద్వారా ప్రజలు తెలియపరుస్తున్నాను. కొంతమంది ప్రజలు మాకు కొన్ని పథకాలు అందట్లేదు, కొంతమందికి అందుతున్నాయి, ఏదైనా మా మనం ఏదైనా చెప్పుకోవాలన్నా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడానికి అవ్వట్లేదు అంటే మీరు స్పెషల్గా ఏమైనా పెడతారా ప్రజల కోసం? మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడికి రండి, నేను ఉదయం నుంచి ఈ టైం దాకా ఉంటాను అని ఏమైనా టైం కేటాయిస్తారా వాళ్ళ కోసం? ఎమ్మెల్యే గారు పొద్దున రోజు సాయంత్రం ఇక్కడ పనిచేస్తారు. మ్యాక్సిమం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయ టీడీపీ వాళ్ళకి కూడా మేము పథకాలు ఇచ్చాం. ప్రజానికి పాలన అవుతుంది. పథకాలు అందలేదంటే మటుకు అది తప్పు. ఎందుకంటే నేను కనిగిరి ఎమ్మెల్యేగా మా పక్కనే నేను చూస్తున్నా, ఇక్కడ నా బంధువులు ఉన్నారు. అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చాం. మా వాలంటీర్ వ్యవస్థ గట్టిగా ఉంది, సచివాలయం పనిచేస్తుంది. అది మటుకు మీరు కరెక్ట్ కాదు, నిజంగా వాళ్ళకి రాలేదు చెప్పండి, దృష్టి పెట్టండి, ఇమ్మీడియట్గా ఇప్పిస్తాను. రాలేదు అంటే వాళ్ళకి పొలం ఎక్కువ ఉండో, కరెంటు బిల్లు ఉండో, కార్లు ఉండో, ఇవన్నీ రీజన్స్. వాళ్ళు డబ్బులు ధనవంతులై ఉండి వాళ్ళకి రావడం తప్పితే పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 175 కాన్స్టిట్యూన్సీలో అన్ని పార్టీ వాళ్ళు చూడకుండా పథకాలు ఇచ్చిన ఘనత దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు దక్కింది. అందుకని చెప్పి పథకాలు అందరికీ వచ్చినాయి, రాకపోతే చెప్పండి నేను ఇప్పిస్తాను. ఈసారి జనసేన టీడీపీ కూటమి వస్తుంది, మరి మీకు గట్టి పోటీ ఏమైనా ఉంటుందా అనుకుంటున్నారా? సింహం సింగిల్గా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు వాళ్ళందరూ కలుపుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు సింగిల్ రావచ్చుగా, ఎందుకు అందరిని కూడా 6 పాటలు కూడగొట్టాడు? ఎందుకు గెలవలేము అని జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్గా ఉన్నారు, సంక్షేమ పథకాలు బాగా ఇచ్చారు, 10 పాలన అయింది, ఈ పథకాల వల్ల ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిపోయారని చెప్పి భయం వేసేసి బీజేపీ వాళ్ళని, జనసేన వాళ్ళు, వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరిని కూడా కలిసికట్టుగా వస్తున్నారు. కారణం ఏంది? గెలిచిన ఒక రోజుగా రాలేకపోతున్నాం కదా. అందుకని చెప్పి ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు రేపు 24లో
170 దగ్గర వస్తున్నాం, జగన్ ముఖ్యమంత్రి అవుతున్నాడు అన్న తేడా లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.